దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు, దీన్ని ఎమ్మట సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుందేమని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు పన్నెండు 2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ ఆర్ 20th 2024 నాటి పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్గా ఏం గొడవ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాపర్ పబ్లిక్ హియరింగ్ అండ్ 20th 2024 మేము వచ్చిన సెకండ్ మేము ప్రమాణ స్వీకారం చేసిన 7th 12 2024 20th 2 2024కే వెంటనే దీన్ని మనం మేము పబ్లిక్ హియరింగ్ చేపించండి చేపించి దాన్ని ఆ రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఆన్ షెడ్యూల్ ఫర్ 5/4 2024 ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది ముందు దేశపోలేకపోతుంది అంటే నువ్వు నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతి ఉండి మరి ఏమైనా చేసావా రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏం మార్చేదిగా ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్ సహా ఉండే వాస్తవాలని రేపొద్దునైనా ఎవడో మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? పోనీ ఇంకోటి దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా ఎన్టీపీసీ అంటే ఏనే రాష్ట్రాన్ని తెచ్చినట్టు నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు? 10 ఏళ్ళు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 10 ఇయర్స్ 1 డికేడ్ ఏం చేశారు మీరు? 4000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? ₹1600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్లో తీసుకుని దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి